నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృష్టికి రాసి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం ప్రతిష్టాత్మైన యూనివర్సిటీల్లో సీట్ లభిస్తుంది సంతాన సంబంధాల విషయాల్లో దిగులు పడే వాళ్ళకి దిగులు తీరిపోతుంది సంతానానికి ఉద్యోగం లభిస్తుంది ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు కుదురుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదరబడుతుంది మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు ఏ కోణంలో కూడా మీరేమీ ఆలోచిస్తకుండా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని రాగలుగుతారు తీసుకొస్తారు కూడా ఎవరు కూడాను మిమ్మల్ని విమర్శిస్తానికి వీలు లేనటువంటి ఒక మంచి వాతావరణాన్ని ఒక మంచి క్రమశిక్షణతో కూడినటువంటి పరి పరిస్థితిని మీకు మీరుగా ఏర్పరచుకోగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రతిరోజు ప్రతినిత్య కూడాను మీరు చేసే పూజా కార్యక్రమం కానివ్వండి యోగా కానివ్వండి మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి ఈ రాశిలో జన్మించే స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది దైవ కార్యక్రమాలు బాగా చేసుకుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది మంచి కార్యక్రమాలు ఇద్దరు కలిసి చేయగలుగుతారు అటు పెద్దవాళ్ళని ఇటు పెద్దవాళ్ళని అందరినీ కూడా గౌరవిస్తారు వాళ్ళను బాగా ఆదరిస్తారు ఎవరికే కష్టం వచ్చినా అంటూ ముందుండి వాళ్ళకి ఇంతో సాయం చేస్తారు ఎక్కడ కూడా అరమరికలు లేనటువంటి అన్యోన్యమైనటువంటి సంస్కారయుతమైనటువంటి సంసారాన్ని గడపగలుగుతారు అందులో ఏమీ సందేహం లేదు శ్రావణ మాసాన్ని ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీ సోమవారంతో కూడిన అమావాస్య రోజుని మీరు మర్చిపోకండి ఆ రోజు ఆరోజు మహాశివలింగాచన చేయాలి చాలా సమయం ఉంది ఈలోపు దానికి సంబంధించిన ఏర్పాటు మీరు చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే ములుగు డాట్ కామ్ ద్వారా నేను తెలియజేస్తాను మండలి కూటమి వేసి ఆ మహాశివార్చన మహాపార్శ్వత హోమం ఈ విధంగా చేయాలనే విషయాలు మీకు సంపూర్ణంగా వివరించగలుగుతాను ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండు సార్లు జపించడం వల్ల మానసికమైన సంతోషం కలుగుతుంది మానసిక ఉత్తేజ కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది నమ్మండి ఆవగించంత నమ్మకం ఉంటే కొండంత ఫలితం లభిస్తుంది చెప్పేవాళ్ళందరూ శాస్త్రాలు రాసిన వాళ్ళందరూ తెలివిగల వాళ్ళే మానవ కళ్యాణం కోసం చెప్పినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆచరించాలి ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర మూడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండు సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి